ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వాన్ నేడు మార్చి 4న మరణించాడు. అనుమానాస్పద రీతిలో శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. హార్ట్అటాక్ వచ్చినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. థాయిలాండ్లోని తన విల్లాలో అతను విగత జీవిగా ఉండి పడి ఉండడాన్ని గమనించిన అతని సిబ్బంది ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. షేన్ వాన్ మృతిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, తోటి క్రీడాకారులు అందరూ కూడా స్పందిస్తున్నారు. షేన్ వాన్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా స్పందించారు. క్రికెటర్ ఎన్నుకుగా ఫాలో అయ్యే మహేష్ బాబు షేన్ వాన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు మహేష్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. షేన్ వాన్ మరణ వార్త విని ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఎంతో షాకింగ్గా ఉంది. క్రికెట్ ప్రపంచానికి ఇదొక దుర్దినం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. రాడ్నీ మార్ష్, షేన్ వాన్, మీ ఇద్దరిని ఎప్పటికీ మిస్ అవుతూ ఉంటాం అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు. ఇక సమంత సైతం తన ఇన్స్టా స్టోరీలో షేన్ వాన్ మృతి పట్ల స్పందించింది. రిప్ లెజెండ్ అని పోస్ట్ చేసింది. షేన్ వాన్ మృతి పట్ల గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్ కూడా స్పందించింది. షేన్ వాన్ చేసిన లాస్ట్ ట్వీట్ ఇది. కొన్ని గంటల క్రితమే రాడ్నీ మార్ష్ మరణ వార్త గురించి ట్వీట్ చేశాడు. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, ఎన్నో ట్విస్ట్లు వస్తూ ఉంటాయి అని కస్తూరి ఎమోషనల్ అయింది.